మీ అందరికి తెలుసు ఇక్కడ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు ఇక్కడ రాబోతుంది. ఆల్రెడీ ప్రభుత్వం జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం జీవో ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసము దాదాపు 616 ఎకరాలు ల్యాండ్ మనము ఈ ప్రాజెక్ట్ కోసము ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇక్కడ చాలామందికి డికేటీ పట్టాస్ కూడా ఇచ్చారు. కొంతమంది పట్టాలు ఏమీ లేకుండా భూమి మీద ఎంజాయ్మెంట్ కూడా ఉన్నారు. అంటే మామిడి చెట్లు పెట్టుకోవడము, ఇంకేదో వేరుశనగ వేసుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా మనము గత నెల కంప్లీట్గా సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు భూమి మీద ఎవరున్నారు, ఏ భూమి మీద ఎవరున్నారు అన్నది కూడా కంప్లీట్గా సర్వే చేసి రాసుకున్నాం. అంటే ఇక్కడ 2-3 అంశాలు మనకు వచ్చినాయి. దీంట్లో కొంతమంది భూమి మీద ఉన్నారు కానీ వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ఇంకా కొంతమందికి డాక్యుమెంట్స్ ఒక చోట్ల. ఈరోజు మీ అందరితో మనము ఈ ల్యాండ్ సార్ ఇక్కడంతా నిరుపేద రైతులు సార్. ఎందుకు అవి అమ్ముకుంటూ బతికిన కుటుంబాలు సార్. అట్లా చేసుకుంటూ కొంచెం డబ్బులు సంపాదించుకొని ఈ 2 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఇచ్చిందో దాంట్లో పెట్టుబడి పెట్టి వల్ల ఏటి పక్కన వీరవల్లికి ఏటి మధ్యలో చాలా భూములు ఉన్నాయి సార్. అవి మడి వండి భూములో ఎప్పుడైతే ఏట్లో నీళ్ళు వస్తాయో అక్కడ బోర్లు అనేది 130 అంటే 20 అడుగుల నుంచి నీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసాం. ఎక్కడ కూడా రైతులు మాకు తక్కువ ఇచ్చారనేది ఎక్కడ కూడా రాలేదు. సో ఇక్కడ కూడా నా అంటే అందరూ చట్టం లోపలే పనిచేయాలి, కానీ చట్టం బయట పోయి పనిచేయడానికి మనకు కూడా కొన్నిసారి పనిచేయలేము. అంటే మీరు అడిగింది వాస్తవమైనా అని సార్. ఎంపీ రేట్ గురించి ఎవరు మాకు ఇంత రేట్ ఇవ్వండి అని అడగలేదు. కాబట్టి సో అది ముందు మీకు ఉన్న ఉండేది నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి. మనము ఇక్కడ నీళ్లు ఇక్కడే మనం బోర్వెల్ వేసి నీళ్ళు తీసుకుంటే మిగతా రైతులకి నీళ్ళు పర్ ఎకర్ ఇక్కడ 9,940 రూపాయలు అంటే 141,000 రూపాయల నుంచి 151,000 రూపాయలు 10,000 రూపాయలు పెరుగుతుంది యావరేజ్ తీసుకుంటే. చట్ట ప్రకారంగా తీసుకున్నా కూడా 10,000 రూపాయలు పెరుగుతుంది ఓవరాల్. దానికి ఇంటూ 2 ఇంతల చేస్తే మనకు టోటల్ వాల్యూ మనకు అనుకున్నా కూడా దాని అసెస్మెంట్ దాన్ని కలుపుకొని చట్టం చెప్తా సార్. అసెస్మెంట్ కలుపుకొని సరేనా.